విపక్ష నేతగా అధికారం పూర్తయింది ఏం చేస్తున్నారు ఏంటి అధికారం వస్తుంది పోతుంది అధికారం కొత్తదేం కాదు యంగెస్ట్ ముస్లిం మినిస్టర్ కాకుంటే మన రాష్ట్రంలోనే చాలా తక్కువ మంది ఉన్నారు 30 సంవత్సరాల మంత్రి అయిన వాళ్ళు దాంట్లో నేను ఒకటి గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు చాలా మంది అప్పటిలో ఏదైనా మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి సివిల్ సర్వెంట్ కావాలి అటువంటి అంబిషన్స్ ఉంటాయి కదా మీకు అటువంటి ఎంపీసీలో నాకు 68% మార్క్స్ వచ్చిన తర్వాత కూడా ఇంజనీర్లో నాకు అడ్మిషన్ దొరకదు 89 లో మీకు టికెట్ ఇచ్చారు అవును గెలిచారు అవును మంత్రి అయ్యారు అప్పటికి మీరు చాలా యంగ్ వయస్ 31 సంవత్సరాలు అంటే ఆ వయసులో ఆలోచనలు వేరు ఉంటాయి ఫ్రెండ్స్ జల్సాలు సినిమాలు అటువంటి ఉంటాయి వాటన్నిటిని మీరు దూరం గాలి మంత్రి కాగానే నా దగ్గర చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులు వస్తే వాళ్ళతో చెప్పులు జోడీ తెప్పిస్తాం నేను నాకు చెప్పులు దొరకని కాదు మీ లెవెల్ అది అని మీరు ఎమ్మెల్యే కంటే ముందు అసెంబ్లీ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు స్పీకర్ నారాయణరావు గారు చైర్ మీద ఉన్నారు మాకు 30 దినాల జైలు విధించారు యూత్ గా ఉన్నప్పుడు నక్సలైట్ నాయకుడు జగన్ తోని మీరు కూర్చొని మాట్లాడారు ఆయనతో కలిసి టీ కూడా తాగారు కానీ అదే నక్సలైట్లు మిమ్మల్ని టార్గెట్ చేశారు ఎందుకు పాట్లు ఆరుగురు అక్కడికక్కడ చనిపోయారు బ్లడ్ షెడ్ అంతా చేతులు పోయిని కాళ్ళు పోయిని ఇవి పోయిని ముక్కలు ముక్కలు అయిపోయినాయి డెడ్ బాడీలు మీరు ముస్లింల సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి షెల్టర్ ఇచ్చేవారు షబ్బీర్ అలీ వాళ్ళని ఎంకరేజ్ చేసేవారని అంటే ఎందుకు ఆ పైన విమర్శ వచ్చింది మీకు అంటే నిజానికి అప్పుడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి అనే ప్రపోజల్ ఎందుకు వచ్చింది రాజశేఖర రెడ్డి అభిప్రాయం ఎలా ఉండే అప్పుడు నారో మైండెడ్ చీప్ మెంటాలిటీ కాదు అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్ గ్రేట్ మ్యాన్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ మరణం ఆ రోజు నుంచే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ పతనానికి ఆ రోజే నాంది పలికింది అనేది కూడా రాజకీయ చర్చ ఉంది 100% ఎక్కువ భావిస్తాం ఈ రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శంగా ఉండేది కంబైన్ స్టేట్ టిఆర్ఎస్ సంబంధించిన అధినేత కేసీఆర్ షబ్బీర్ అలీని పక్కన కూర్చోబెట్టుకొని షబ్బీర్ రా మా పార్టీలోకి అని ఆహ్వానించినప్పుడు మీరు ఎందుకు తిరస్కరించారు ఆ క్యారెక్టర్ మంచిది కాదు మేము స్ట్రేట్ ఫార్వర్డ్ మొదటి నుంచి ఈ పార్టీ మాకు గౌరవం ఇచ్చింది ఈ పార్టీలో సస్తం కానీ ఆ పార్టీ మార్చుడు పదవులు మార్చుడు ఏం వస్తాయి పోతాయి టీఆర్ఎస్లో చాలామంది లీడర్లు మీకు సన్నిహితులే కదా మీ దగ్గరికి వస్తుంటారు ఏమి చెప్తుంటారు సార్ అక్కడ ఉన్న పార్టీలో జరుగుతున్న చర్చ కానీ ఆ పార్టీలో ఏం జరుగుతుందని ప్రజాస్వామ్య డెమోక్రసీ కూని అయింది మంచి ఆఫీసర్లు ఏడుస్తున్నారు మాకు వర్క్ లేదని కానీ 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం జరిగింది మీరు మంత్రి అవుతారని ఆ రోజు ఊహించారా నిజామాబాద్కు ముస్లిం సీట్ ఇవ్వద్దని డి శ్రీనివాస్ గారు మొత్తం ముస్లిం సంఘాలను తీసుకొని గవర్నమెంట్ రాగానే 2004లో గవర్నమెంట్ రాగానే షబ్బీర్ అలీ గారు ఒక వెలుగు వెలిగారు అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మీకు అంత ప్రియారిటీ ఇవ్వడం వెనకాల జిల్లాలో డి శ్రీనివాస్ గారి యొక్క ప్రాధాన్యత తగ్గించడం కోసం ఇచ్చారా జగన్ పార్టీ నుంచి వెళ్ళే కంటే ముందు ఆయన పాదయాత్ర చేసే సమయంలో ఇదంతా కూడా షబ్బీర్ అలీ వెళ్ళి హైకమాండ్ ప్రతినిధిగా జగన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు అనేది వినబడింది ఆయన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గులాం నబీ ఆజాద్ గారు పంపించినారు 3 ప్రపోజల్స్ మీకు చెప్పమన్నారు అందరు పంపించేసి బట్ షబ్బీర్ భాయ్ 1 ఇయర్ ఉన్నారంటే మీకు పంపిస్తాం రాష్ట్రానికి యాజ్ అ సీఎంగా ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలహీనపడడానికి హైకమాండ్ కారణమా రాష్ట్ర నాయకులు కారణమా చాలాసార్లు మా రాహుల్ గాంధీ గారికి చెప్పినాము కానీ సమయం దొరకలేదు మరి సడన్గా 9 మాసాల ముందు ఎలక్షన్ రావడం జనాల్లో ఉండే బదులు హోటల్లో ఉన్నాం షబ్బీర్ అలీ నిరుపేద అంటే మధ్యతరగతి నాయకుడిగా ఉండే కానీ హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కోట్లు సంపాదించాడు మంత్రిగా అనేది కూడా ఒక మీ పార్టీలో కూడా చాలామంది అంటుంటారు చెప్పమని దమ్ముంటే వరకు
రెండు సార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డి శ్రీనివాస్ పార్టీ వీడిపోవడానికి ప్రధాన కారణం షబ్బీర్ అలీ అనేది అంటారు. అంటే ఇప్పుడు ఆ 89 లో మీరు మంత్రి అయ్యారు కానీ అప్పుడే కదా సార్ ముగ్గురు సీఎంలు మారిపోవడం. అవును, చెన్నారెడ్డి, నేదురుమల్లి, కోట్లావు. ఈ ముగ్గురు దగ్గర ఎలా ఉండేది మీకు సంబంధాలు? 1993లో భారతదేశంలో మొదటిసారిగా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని క్రియేట్ అయింది. క్రియేట్ చేసిన వ్యక్తుల్లో విజయభాస్కర్ రెడ్డి, ఫస్ట్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ భారతదేశంలో అయిన వ్యక్తి షబ్బీర్ అలీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.